Hello friends, welcome to my channel. Iroj nen meku pudina pachhadi ela tayaru cheyalo chupistanu. Ee pachhadi annam loki chala tasty ga untundi. Alage tiffins ku kuda chala baaguntundi. Inka maa channel ni subscribe cheskoni varu ventane subscribe cheskondi. Bell button ni press cheyandi. Nen pette prati video meku notification ostundi. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై pan పెట్టి 1 టీస్పూన్ ధనియాలు 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 1/2 టీస్పూన్ నువ్వులు వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకోండి. ఇలా ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత అదే pan లో 1 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక 50 గ్రాముల పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా చేసి వేయండి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను వేయండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను వేయండి. ఇక్కడ నేను సుమారుగా ఒక కప్పు పుదీనాను తీసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పుదీనాని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనాని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 200 గ్రాముల టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేయండి. ఈ ముక్కల్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టొమాటోలు మనకి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా టొమాటోలు బాగా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా టొమాటో గుజ్జు మధ్యలో పెట్టండి. ఇలా పెట్టి పైన టమాటో గుజ్జును వేయండి. ఇలా వేయడం వల్ల చింతపండు కూడా పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర నువ్వుల్ని మెత్తగా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో పుదీనా పచ్చిమిర్చిని వేసి ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో టమాటోల మధ్యలో పెట్టుకున్న చింతపండుని వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చల్లారిన టమాటో గుజ్జును వేసి మరొకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక 1 ఎండుమిర్చి 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినప్పప్పు 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. ఇలా పచ్చడి మొత్తం ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.